ఫ్రెండ్స్, నిన్న నేను సిపి చైల్డ్తో నా ప్రయాణం అని చెప్పాను. మా బాబు సెరిబ్రల్ పాలసీ చైల్డ్, తను 6 మంత్స్కి కూర్చోవడం కానీ తర్వాత పాకడం కానీ మెడ నిలపడం కానీ అన్నీ లేట్గా చేసేవాడు. దాంతో నాకు భయం వేసి పీడియాట్రిషియన్ దగ్గర తీసుకువెళ్ళాను. డాక్టర్ గారు స్లో బేబీ అమ్మ, స్లో గ్రోత్ ఉంటుంది, ఏం భయపడద్దు అని జింకోబెట్టని కొన్ని సిరప్స్ అని ఇచ్చేవారు డాక్టర్ గారు. అవి వేస్తూ ఉంటే నేను ఒకసారి కేరళ వెళ్ళవలసి వచ్చింది. కేరళలో వీడికి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే ఒక డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను పీడియాట్రిషియన్కి. తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు తల చుట్టుకొలత చూసి, బాబు వెంటనే మీరు రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళి థెరపీలు స్టార్ట్ చేయకపోతే ఫిజికలీ మెంటలీ హ్యాండిక్యాప్డ్ అయిపోతాడు, వెంటనే తీసుకెళ్ళండి అని చెప్పారు. సరే, మళ్ళీ మేము అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చేసాం. వచ్చి మొత్తానికి వచ్చాక మళ్ళీ సేఫ్ డాక్టర్ దగ్గర గారి ఎండి గారి దగ్గరికి తీసుకెళ్ళాం. డాక్టర్ గారు ఇలా చెప్పారు, హ్యాండిక్యాప్డ్ అయిపోతాడని సార్ అంటే. డాక్టర్ గారు దాని గురించి ఏమీ చెప్పలేదు. పోనీ వేరే చోటుకి వెళ్ళండి అని కానీ, హైదరాబాద్ వెళ్ళండి అని కానీ ఏం చెప్పలేదు. అలాగా మళ్ళీ నేను కేరళ వెళ్ళవలసి వచ్చింది. మళ్ళీ బాబుని తీసుకెళ్ళినప్పుడు అక్కడ వైద్యర్స్ అని ఈ ఆయుర్వేద మందులు ఇచ్చే డాక్టర్కి చూపిస్తే ఆయన ఒక ఆయిల్తో మసాజ్ చేద్దామమ్మా, అవి కండరాలు అయ్యి సరే నడక వస్తుంది అన్నారు. సరే, ఆ ఆయిల్ ఏంటంటే ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్లో వాళ్ళు కొన్ని మూలికలతోనూ కాచి ఒక నూనె కింద కాచి చెక్క బెరళ్ళు ఇవన్నీ వేసి కాస్తారు. అది 10 రోజులు 15 రోజులు అలా కాస్తూనే ఉంటారు. అందులో ఈ ఆలివ్ ఆయిల్ కలిపి మనకిస్తారనమాట. ఆ రోజుల్లోనే ఒక లీటర్ బాటిల్ 1000 రూపాయలు ఉండేది. ఆ ఆయిల్ బాడీకి కాళ్ళకైతే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒకే మోషన్లో రాయాలి. అది రాశాక ఒక పౌడర్ ఇచ్చారు. ఆ పౌడర్ కూడా నీళ్ళల్లో కలిపి రాయమన్నారు. అలా నేను ఒక 6 మంత్స్ చేశాను. చేసి ఆయన 3 చక్రాల బండి మీద నడిపిస్తూ ఉండండి, నడకొస్తుంది అన్నారు. అలాగా పట్టుకొని నడిపించేదాన్ని. వీడు కింద పిల్లలందరూ ఆడుకుంటుంటే పైనుంచి చూసి నేను ఆడుకోవాలని ఏడ్చేవాడు. అలాగా ఈ రెక్కలో పట్టుకొని ఆ పిల్లలతో పాటు అటు ఇటు కొంచెంసేపు తిప్పి తీసుకొచ్చేదాన్ని. కానీ నాకు మనసు బాధ కలిగేది, వీడు ఎలాగే ముద్దలాగా ఉండిపోతే ఇంకా ఏజ్ అయ్యే కొద్దీ ఇబ్బంది కదా, వీడిని ఎలాగా అని నేను ఆలోచిస్తుంటే సుఖీబాబా ఈనాడు సుఖీబాబా మంగళవారం పేపర్లో ఏదో ఒక ఆరోగ్యం గురించి రాసేవారు. అలాగే ఆ రోజు ఈ సిపి చిల్డ్రన్స్ గురించి, సెరిబ్రల్ పాలసీ అనేది ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ఏ పిల్లల్లో వస్తుంది, ఎలా ఉంటుంది అని ఒక ఫీచర్ రాశారు. అందులో న్యూరాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ మోహన్ దాస్ అన్న ఆయన వివరంగా రాశారన్నమాట. ఆయన కింద హాస్పిటల్ నెంబర్ అయ్యి ఇచ్చారు. నేను ఏం చేశానంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని బాబుని తీసుకొని హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. నేను ఇంకా ఇలా పూర్తిగా నిలబెట్టకుండానే ఒక చైర్ మీద ఇలాగా పట్టుకో అనేటప్పటికే డాక్టర్ గారు, రైట్ హ్యాండ్కి లెఫ్ట్ లెగ్కి ప్రాబ్లం అమ్మ, ఫిజియోథెరపీ వల్ల సెట్ అవుతుంది, దీన్ని సెరిబ్రల్ పాలసీ అంటారు, మీరేం అధైర్యపడవద్దు, నేను ఒక చోటకి రాసిస్తాను, అక్కడికి తీసుకెళ్ళండి అన్నారు. అది ఎక్కడంటే సికింద్రాబాద్లోను జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగుండగా స్వీకార్ ఉపకార్ అని ఉంది. దాంట్లో సిడిసి బ్లాక్ ఉంటుంది అన్నమాట. అందరూ ఈ పిల్లలే. అక్కడికి వెళ్ళాక ఈ డిజేబుల్డ్ పిల్లల చిల్డ్రన్స్ అనేవాళ్ళు చాలా రకాలైన డిజేబుల్డ్ ఉంటుంది, ఆటిజం, డౌన్ సిండ్రోమ్ ఇలాంటి ఎన్నో రకాలు ఉంటాయని అనుకున్నాను, చూశానన్నమాట నేను. కానీ ఏంటంటే ఈ సిపి కానీ ఈ ఆటిజం కానీ ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది ఉండాలి. మనకి ఎంత తొందరగా డయాగ్నోస్ చేస్తే ఈ పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ తొందరగా రావచ్చు. ఎందుకంటే ఇది బ్రెయిన్లోను
ఈ వీడికైతే బ్రెయిన్లో ఈ కండరాలని మేనేజ్ చేసే పార్టు డ్యామేజ్ అంటే చచ్చుబడిపోయింది అనమాట. ఇంకా అది మళ్ళీ అందరిలాగా పనిచేయడం ఉండదన్నమాట. కాబట్టి మనం వేరే రకంగా సెన్స్ ద్వారా వీళ్ళకి అన్నీ చెప్పాలి. ఆ రకంగా చేయించడం కొంచెం ఎర్లీగా అయితే ఇంకా బాగా పికప్ అవునన్నమాట. అలాగ ఫిజియోథెరపీ చేయిస్తా ఒక 6 మంత్స్ 1 ఇయర్ ఉంటే ముఖ్యంగా ఈ మోకాళ్ళ దగ్గర వాడికి ఎక్కువ టైట్నెస్ ఉండేదన్నమాట. ఫిజియోథెరపీకి కాల్ ఇలా లాగినా వచ్చేది కాదు, ఏడ్చేవాడు అనమాట. వాళ్ళు చేసే 15 మినిట్స్ చేస్తారు, మనకి కౌన్సిలింగ్ ఇస్తారు ఏ రకంగా చేయాలి అని. అలాగే స్పీచ్ కూడా మాటలు కూడా వచ్చేవి కాదు, అంటే నాలిక కూడా టైట్గా ఉండేదన్నమాట. నాలిక కూడా అటు ఇటు తిరిగేది కాదు. మామూలు పిల్లలు విక్రస్తారు కదా, అలా ఉండేది కాదు. వాళ్ళు హనీ పెట్టి పైకి కిందకి అందుకునేటట్టు హనీని నాలుకతో ఒక ఎక్సర్సైజ్ చేయించేవారు. ఆ రకంగా చిన్న చిన్న మాటలు చెప్పేవారు అన్నమాట. అది వీళ్ళు వింటే ఆ పావు గంటలో ఏదో నేర్పేవారు. అలా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఫిజియోథెరపీ, సెన్సరీ ఇంటిగ్రేషన్, క్లిప్పులు పెట్టడం అని, లేకపోతే మూతలో మూత పెట్టడం తీయడం అని, ఇలాంటివన్నీ నేర్పేవారు. అలాగ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా 1 ఇయర్లో కొద్దిగా టైట్నెస్ తగ్గిందనమాట. శ్రీకారు ఒక్కరికి అనేక మంది పెద్ద పెద్ద ప్రజా నాయకులు, రాజకీయ నాయకులు, చాలామంది సెలబ్రిటీలు అందరూ వచ్చేవారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కొక్కరు పిల్లల్ని ఎత్తుకొని నిలబడేవాళ్ళం అనమాట. మేము ఫలానా చోటు నుంచి వచ్చాం ఫలానా. నేను ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించాను. నేను వెళ్ళాక వాడు స్పీడ్గా మోకాళ్ళ మీద ఈ కప్పలాగా పోకతో వెళ్ళిపోయేవాడు. దాంతో నేను ఎవరు వచ్చినా ముందే నిలబడి నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను, మా బాబుకి ఇంప్రూవ్మెంట్ అనేదాన్ని. అది చాలామంది పేరెంట్స్, మేము ఎప్పటి నుంచో 2 ఇయర్స్ నుంచి ఉన్నాం, 5 ఇయర్స్ నుంచి ఉన్నాం, మా పిల్లలకి నేను ఇంప్రూవ్మెంట్ నువ్వు చెప్తున్నావు అనేవారు. కానీ నేను ఎప్పుడు మా బాబుకి పాకడం వచ్చేసింది, నిలబడడం వచ్చేసింది అని పాజిటివ్గా ఆలోచించే చెప్పేదాన్ని. ఆ రకంగా 1 ఇయర్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇంప్రూవ్మెంట్ అంటే కొంత టైట్నెస్ తగ్గింది, ఎలా చేయాలో కొంత తెలిసింది. వాళ్ళ హాస్టల్లో ఉండేవాళ్ళం మేము. హాస్టల్లో కూడా పేరెంట్స్ అందరం ఒకళ్ళకొకళ్ళు పోటీగా పిల్లలకి ఫిజియోథెరపీలు చేసుకునేవాళ్ళం. దాంతో వీడికి టైట్నెస్ తగ్గినట్టు అనిపిస్తే డాక్టర్ గారు మళ్ళీ చూసి, హనుమంతరావు గారు, అమ్మ బాంబే నుంచి ఒక స్పెషలిస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ వస్తున్నారు, ఆయన ఆపరేషన్ చేస్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పేర్లు ఇవ్వండి అన్నారు. అలా మేము పేర్లు ఇచ్చి మళ్ళీ నేను ఆంధ్ర వచ్చాను. బాయ్, నమస్తే.